పాలమూరు ప్రాజెక్టును రద్దు చేసుకుంటే తాను రాయలసీమ లిఫ్ట్ ను తీసుకుంటాననే వింత ప్రతిపాదనను ఆర్మ్ ట్విస్టింగ్ ను తెర మీదకు తీసుకొచ్చిన జగన్ కేసీఆర్ నిరకాటంలో పెడితే కేసీఆర్ అంతకన్నా తెలివిగా చంద్రబాబును ఈ వివాదంలోకి లాగి తనను బుక్ చేయడానికి ప్రయత్నించాడు ప్రెస్ మీట్లో కేసీఆర్ మాటలు కొన్ని తప్పకుండా రికార్డు కావాలి ఇప్పటికీ మేము అన్యోన్యంగానే ఉన్నాం ఎవరికైనా కళ్ళు మండుతున్నాయా ఏం మా సంబంధాలు బాగానే ఉన్నాయి ఇప్పటికీ చెబుతున్నా రాయలసీమకు నీళ్లు కావాలి కానీ అది పుష్కలంగా నీళ్లున్న గోదావరి నుంచి మళ్లించాలి ఎంత తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు కాదు ఆ పద్ధతి కాదు ఇక్కడే తీసుకుంటామంటే లడాయికే సై అంటే మేము కొట్లాడతాం తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటే ఊరుకుంటామా క్షమించాం ఇంతకుముందు చంద్రబాబు ప్రతిదానికి బస్తీ సవాల్ అనేవాడు తొడగొట్టేవాడు బాబ్లీ వంటి భోగస్ పంచాయతీలు పెట్టేవాడు ఏమైనా ఫాయిదా ఉందా ఒక్క టీఎంసీ అయినా సాధించాడా నేను ఏడుసార్లు మహారాష్ట్ర వెళ్ళాను ఫడ్నవీస్ను ఒప్పించాను కాళేశ్వరం కట్టుకున్నాం ఏపీతో కూడా అదే సహకారాన్ని కోరుకుంటున్నాం అప్పట్లో ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సుప్రీం కోర్టుకు పోయింది ఏపీ ప్రభుత్వం కోర్టేమో అపెక్స్ కౌన్సిల్ భేటీ అని సూచించింది ఉమాభారతి అప్పట్లో మంత్రి చంద్రబాబు నేను కూర్చున్నాం చివరికి మీవి మీరు కట్టుకోండి మావి మేము కట్టుకుంటాం అన్నాడు చంద్రబాబు ఒప్పుకున్నాడు కేంద్రం ఏదో నదుల అనుసంధానం అని పదే పదే చెబుతోంది గోదావరి నుంచి కావేరీకి నీళ్లను తీసుకుపోతారట మా అవసరాలు తీర్చి మరో ఆరు వందల యాభై టిఎంసీలకు అనుమతి ఇచ్చి తీసుకుపోండి అని చెప్పాం మా స్టాండ్ అదే ఇవి కేసీఆర్ చెప్పిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు అంతగా సంబంధాలు బాగుంటే కేసీఆర్ను పొలిటికల్గా ఇరికిన పెట్టే పోతిరెడ్డిపాడు పొక్క రాయలసీమ లిఫ్ట్ జగన్ ఎందుకు చేపట్టినట్లు కొంపదీసి కేసీఆర్కు తెలిసే కలిసే చేస్తున్నారా ఏం పైగా జగన్ కాళేశ్వరాన్ని ఆపేయాలని బోర్డుకు ఫిర్యాదు కూడా చేశాడు కేసీఆర్ చెబుతున్న సత్సంబంధాలు ఇద్దరు వ్యక్తుల నడుమ ఉన్నాయా ఇద్దరు ముఖ్యమంత్రుల నడుమ ఉన్నట్ట రెండు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ కొనసాగుతున్నట్ల రాయలసీమకు నీటి అవసరాలు ఉన్నాయి గోదావరి నుంచి ఎంత నీటినైనా తీసుకో అని చెప్పడం ద్వారా ఒకవైపు ఏపీ రాష్ట్ర అవసరాల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తూనే కృష్ణా శ్రీశైలంలో మా ప్రయోజనాల జోలికి రాకుమ వస్తే నేను కొట్లాడక తప్పదు అని శుతిమెత్తగానే ఓ హెచ్చరిక జారీ చేశాడు కేసీఆర్ చాలా తెలివైన సమాధానం ఇది బోర్డులు కోర్టులతో పని కాదు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుని ఉభయ తారకంగా వెళితేనే బాగుంటుంది అనే తన స్టాండ్ చెప్పడానికి చంద్రబాబును తెర మీదకి తీసుకొచ్చి దొరికింది కదా ఛాన్స్ అనుకుని గత జల వివాదాలు ప్రస్తావిస్తూ చంద్రబాబును తిట్టిపోశాడు అంతేకాదు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అంగీకరించాడు అని చెప్పడం ద్వారా ఏపీ అంగీకరించిన ప్రాజెక్టులే కట్టుకుంటున్నాం మళ్ళీ జగన్ కొత్త పంచాయతీ ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్ చంద్రబాబును తెలివిగా సమాధానం చెప్పలేని ఇరకాటంలోకి నెట్టేస్తూనే స్టిల్ ఇప్పటికీ జగన్ పట్ల అభిమానమే మెత్తటి వైఖరిని కనబరుస్తున్నాడు ఉత్తర భారతంలోని నదుల్ని అలా వదిలేసి ఎంతసేపు ఢిల్లీ దక్షిణ భారతంలోని నదుల అనుసంధానం గురించే మాట్లాడుతోంది అది ఒరిస్సాకే కాదు తెలంగాణకు కూడా ఆమోదయోగ్యం కాదు గోదావరి నీళ్లను కావేరికి ఎత్తుకుపోయే ఓ కుటిల ప్రణాళిక అది అందుకే కేసీఆర్ తెలివిగా మాకింకా ఆరు వందల యాభై టీఎంసీలు కావాలి ఓకే చెప్పండి తరువాత గోదావరిని వాడుకోండి అంటున్నాడు ఇక తెలంగాణ ఏపీ అదనపు అవసరాలు తీరాక ఆ మేరకు అదనపు అనుమతులు ముందే ఇచ్చేస్తే ఇక గోదావరిలో మిగిలేది ఎత్తుకుపోయేది ఏముంది పాలమూరు రంగారెడ్డిని ఆపలేమని తెలిసి చంద్రబాబు తెలివిగా ముచ్చుమరి గట్టేశాడు కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాటిపై జగన్ను సమర్థిస్తే ఒక తంట వ్యతిరేకిస్తే మరో తంట అఫ్ కోర్స్ వ్యతిరేకిస్తే అది సూసైడల్ అందుకని వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా ఉన్నాడు అలా ఉంటే ఊరుకునేది లేదంటూ ఇంట్లో కూర్చున్న చంద్రబాబును కేసీఆర్ బజారుకు లాక్కొస్తున్నాడు